हेलो फ्रेंड्स, वेलकम टू वेणु कुमार स्टडी गेट चैनल। मैं यह चैनल लो कॉम्पिटिटिव एग्जाम की संबंधी अन्नी रकाल इनफॉरमेशन प्रोवाइड चेयर जरूरत का इंका एवरना मैं चैनल ने सब्सक्राइब चेसको वेंटने सब्सक्राइब चेसको। यह पेपर वन मैथमेटिक्स की तो नेन मी मुंदुकोच्चा। इदी बुकलेट कोड वच्चेसी सी 91 क्वेश्चन। रेंडु कर्णाल कोलतलु इच्चिनप्पुडु निर्मिंचगल चतुर्भुजं, दीनी आंसर वच्चेसी रांबस्। नेनु दीनी एक्सप्लेनेशन इव्वट्लेदु रांबस्, नेक्स्ट नीचे एक्सप्लेनेशन इस्तान 92 नीं। इदी डैरेक्ट क्वेश्चन काबट्टी इव्वलेदु। नेक्स्ट 92 क्वेश्चन चूडंडी। समांतर चतुर्भुजं योक्क प्रक्क प्रक्क कोणालु x डिग्रीलु मरियु 2x प्लस 30 డిగ్రీలు అయినా సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం అడిగాడు। ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ప్రక్క కోణాలు ఏమన్నాడు? x డిగ్రీస్ మరియు 2x ప్లస్ 30 డిగ్రీస్ అన్నాడు కదా। అయితే సమాంతర చతుర్భుజంలో ప్రక్క ప్రక్క కోణాలు ఎప్పుడూ కూడా సంపూరకాలు। సంపూరకం అంటే అర్థం ఏమిటి? 180 డిగ్రీలకు సమానం అవుతుంది। అయితే x ప్లస్ 2x ప్లస్ 30 ఎందుకంటే రెండు కోణాల మొత్తము సంపూరకాలు। సో ఈ రెండు కోణాల మొత్తము అంటే ప్లస్ పెట్టాలి కదా। x ప్లస్ 2x ప్లస్ 30 ఈక్వల్ టు 180, అప్పుడు ఏమవుతుంది? 3x ఈక్వల్ టు 150। x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, కానీ అక్కడ అధిక కోణంని ఫైండ్ అవుట్ చేయమన్నాడు। సో అధిక కోణం ఇక్కడ ఏంటి? 2x ప్లస్ 30 కదా। సో x ప్లేస్ లో 15 ని సబ్స్టిట్యూట్ చేస్తే అధిక కోణం అనేది వస్తుంది। ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 130, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4। నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి। అపరిమిత సంఖ్యలో సౌష్టవ రేఖలు కలిగిన ఆకారం ఏది? అపరిమిత సంఖ్యలో సౌష్టవ రేఖలు కలిగిన ఆకారం, సౌష్టవ రేఖలు అంటే ఏంటి? ఏదేని ఒక వస్తువును రెండు సమాన భాగాలుగా చేయగలిగితే, ఏదైనా ఒక రేఖ వస్తువును రెండు సమాన భాగాలు చేయగలిగితే దాన్ని సౌష్టవ రేఖ అంటాము। అయితే ఆ సౌష్టవ రేఖలు అపరిమిత సంఖ్యలో కలిగినటువంటి ఆకారం ఏంటి అంటే, ఇప్పుడు దీర్ఘచతురస్రం తీసుకున్నాం, అందులో అపరిమితమైన సౌష్టవ రేఖలను గీయలేము, కానీ ఇక్కడ వృత్తం చూసుకోండి, ఈ విధంగా వృత్తం ఉంటుంది కదా, దానికి ఈ విధంగా రెండు సమభాగాలు చేయవచ్చు, ఈ విధంగా సమభాగాలు చేయవచ్చు, వృత్తాన్ని ఎన్ని సమభాగాలైనా చేయవచ్చు, దీనికి ఇన్ఫినిటీ అపరిమిత సంఖ్యలో సమాన భాగాలు కట్ చేయవచ్చు వృత్తాన్ని। సో ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ 94 క్వశ్చన్ చూడండి। 10 రాశుల సగటు 38, వానిలో ఒక రాశి 56 ని తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత? 10 రాశుల సగటు ఎంత అన్నాడు? 38। అయితే రాశుల మొత్తం మనకి తెలియదు, సో ఆ విధంగానే రాసుకుందాం। రాశుల సంఖ్య ఎంత? 10 రాశులు అన్నాడు కాబట్టి నెంబర్ 10 వేసుకున్నాము, అది దేనికి సమానమైంది? 38కి సమానమైంది। అప్పుడు మనము రాశుల మొత్తాన్ని కనుక్కోవచ్చు కదా। సో రాశుల మొత్తం ఎంత వచ్చింది? 380 వచ్చింది। ఇక్కడి నుండి 56 ను తొలగించగా అన్నాడు, సో 380 నుంచి 56 ను తొలగించగా వచ్చే ఆన్సర్ ఏంటి? 324। ఇప్పుడు దీని సగటు కనుక్కోవాలి కదా। అయితే ఒక రాశిని తొలగించాం కదా, ఫస్ట్ రాశుల సంఖ్య ఎంత ఉంది? 10 ఉన్నాయి, కానీ ఒక 56 అనే రాశిని మనం తొలగించాము, సో ఇప్పుడు నెంబరింగ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది। సో రాశుల సంఖ్య ఎంత అవుతుంది? 9 అవుతుంది। ఇక్కడ రాశుల సంఖ్య 10 అయ్యింది, కానీ ఇక్కడ మనము తొలగించాం కదా, సో 9 అయ్యింది। రాశుల మొత్తం మనకు తెలుసు కదా, రాశుల మొత్తం ఎంత? 324। సో సగటు ఎంత? 336 అనేది కరెక్ట్ ఆన్సర్। సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్। నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడు। ఇక్కడ అసత్య వాక్యాన్ని గుర్తించండి, అసత్య వాక్యం ఏంటి కింది వాటిలో? ఫస్ట్ వన్ చూడండి, అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడుతుంది। మధ్యగతం అనేది అత్యల్ప అత్యధిక విలువలపై ఆధారపడి ఉంటుందా? ఆధారపడి ఉండదు, సో ఇది అసత్య వాక్యము। చూడండి, ఇవన్నీ కూడా కరెక్టే, ఒక దత్తాంశంలో ఒకటి కంటే ఎక్కువ బాహులకములు ఉండవచ్చు, ఒక దత్తాంశంలో ఎన్ని బాహులకాలైనా ఉండవచ్చు, సో ఇది కరెక్టే। దత్తాంశంలో ఎక్కువసార్లు పునరావృతమైన రాశిని బాహులకమే అంటారు, ఇది కూడా కరెక్టే। ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటారు, ఇది కూడా కరెక్టే। సో అసత్య వాక్యం ఏంటి? అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడను అనేది అసత్య వాక్యం। నెక్స్ట్ 96 క్వశ్చన్ చూడండి। దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం 1296 ఘన మీటర్లు, పొడవచ్చేసి 24 మీటర్స్, మరియు వెడల్పు మరియు ఎత్తు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి। అయితే దీర్ఘఘనం యొక్క వెడల్పు మరియు ఎత్తుని మీటర్లలో మనం కనుక్కోవాలి। మనకి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా తెలుసు కదా, దీర్ఘఘనం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? ఎల్బిహెచ్,
దీర్ఘఘన ఘన పరిమాణం ఫార్ములా LBH కదా దీర్ఘఘన ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు మనకి ఆల్్రెడీ V వాల్యూ మనకి తెలుసు V వాల్యూ ఎంత 1296 అప్పుడు LBH ని మనం కనుక్కోవాలి L ఆల్్రెడీ ఇచ్చాడు అది నెక్స్ట్ B అనేది 3BH లు 3:2 నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి 3x 2x ఈ విధంగా రాసుకోవచ్చు కదా వాటిని కట్ చేసినట్లయితే ఈ విధంగా అవుతుంది x స్క్వేర్ వాల్యూ వస్తుంది నెక్స్ట్ x స్క్వేర్ నుండి x ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ తర్వాత వెడల్పు ఎత్తును మనం కనుక్కోవాలి వెడల్పు ఎత్తు ఏ నిష్పత్తిలో ఉన్నాయి 3x 2x సో x ని వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే 9 మరియు 6 మీటర్లు మీటర్లలో కనుక్కోమన్నాడు కదా సో ఇది ఆన్సర్ ఆప్షన్ 3 ఆన్సర్ నెక్స్ట్ 97th వృత్తాకార బాట వైశాల్యం 1570 చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయినా వృత్తాకార బాట వెడల్పు సెంటీమీటర్లో కనుక్కోండి వృత్తాకార బాట వైశాల్యం ఫార్ములా చూసుకున్నట్లయితే పై ఆర్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ క్యాపిటల్ ఆర్ అనేది పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ అనేది చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఇక్కడ బాట వైశాల్యం మనకు తెలుసు 1570 పై వాల్యూ 3.14 ఆర్ స్క్వేర్ పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఆల్రెడీ ఇచ్చాడు 30 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మనకి చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం తెలియదు సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆర్ వాల్యూ మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం బాట వెడల్పు కనుక్కోవాలి బాట వెడల్పు కనుక్కోవాలి అంటే ఇక్కడ చిన్న వృత్త వ్యాసార్థం 20 వచ్చింది కదా ఇప్పుడు బాట వెడల్పు కనుక్కోవాలి కదా బాట వెడల్పు కనుక్కోవాలి అని అంటే ఈ విధంగా పెద్ద వృత్తము చిన్న వృత్తం ఉంది కదా ఇది చిన్న వృత్తం వ్యాసార్థం ఎంత 20 పెద్ద వృత్తం వ్యాసార్థము 30 ఆల్రెడీ ఇచ్చాడు సో ఈ 30 లో నుండి ఈ 20 ని తీసేస్తే ఈ 30 ఈ 30 ఉంది కదా ఈ 30 లో నుండి ఈ 20 ని తీసేస్తే మనకి ఈ వెడల్పు బాట వెడల్పు అనేది వస్తుంది సో 30 మైనస్ 20 ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 98th క్వశ్చన్ 20-25 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్స్ అయినా రెండవ కర్ణం యొక్క పొడవుని కనుక్కోమన్నాడు రాంబస్ వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి ఆఫ్ d1 ఇంటూ d2 సో రాంబస్ వైశాల్యము మనకి ఆల్రెడీ తెలుసు 20-25 d1 ఒక కర్ణం ఇచ్చాడు 27 ఒక కర్ణం మనని కనుక్కోమన్నాడు సో సబ్స్టిట్యూట్ చేస్తే d2 రెండవ కర్ణం యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది 150 సెంటీమీటర్స్ సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ 99th క్వశ్చన్ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం కనుక్కోవాలి అండి సమబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు ఆల్రెడీ ఇచ్చాడు చుట్టుకొలత వచ్చేసి 32 సెంటీమీటర్స్ సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2a + b అది వచ్చేసి 32 సెంటీమీటర్స్ సో ఇక్కడ మనకు భూమి ఆల్రెడీ భూమి విలువ తెలుసు 12 సెంటీమీటర్స్ సో 12ని బిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విలువ వచ్చింది ఇప్పుడు మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ మనకి బి వాల్యూ తెలుసు ఆల్రెడీ అతనే ఇచ్చాడు 12 అని ఇప్పుడు మనం హెచ్ వాల్యూ తెలియాలి హెచ్ వాల్యూ తెలియాలి అనంటే ఇది దీన్ని త్రిభుజాన్ని రెండు లంబకోణ త్రిభుజాలుగా విడదీయవచ్చు ఆ విధంగా విడదీసుకుంటే మనకి ఎత్తుని ఈజీగా కనుక్కోవచ్చు సో ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే కర్ణము మనకి ఆల్రెడీ తెలుసు సో 10² = 6² + భుజము² ఆ విధంగా ఎత్తుని కనుక్కోవచ్చు ఎత్తు అనేది 8 సెంటీమీటర్స్ వచ్చింది ఆ ఎత్తుని అదేవిధంగా భూమిని ఉపయోగించి సంబాహు త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు ఈ వచ్చేసి ఆన్సర్ 48 సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ 100th క్వశ్చన్ రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం 32 మీటర్స్ అయిన వాటి పై భాగాల మధ్య దూరం అడిగాడు మీటర్లలో ఇక్కడ రెండు నిలువు స్తంభాల వాల్యూస్ ఇచ్చాడు ఒకటి 34 మరి ఒకటి 10 మీటర్స్ అయితే ఈ రెండు స్తంభాల మధ్య దూరం ఇచ్చాడు ఈ పై భాగాల మధ్య దూరం మనం కనుక్కోవాలి
सो इकड़ ఏ విధంగా చేయవచ్చు ఇది వెడల్పు ఆల్్రెడీ మనకు తెలుసు 32 మీటర్స్ ఒక స్తంభం యొక్క ఎత్తు 10 ఒక స్తంభం యొక్క ఎత్తు 34 సో ఈ విధంగా కర్ణాన్ని కనుక్కోవాలి మనం కర్ణం కనుక చెప్పండి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది కర్ణము 40 సెంటీమీటర్స్ వస్తుంది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 101 క్వశ్చన్ చూడండి 81 power minus 1 into 3 power minus 5 into 3 power 9 into 64 power 5 by 6 into cube root of 3 power 6. దీని యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 81 ని ఈ విధంగా 3 to the power of 4 రాసుకోవచ్చు కదా దీన్ని ఆ తర్వాత power of minus 1 into 3 to the power of minus 5 అదే విధంగా ఉంచి 3 to the power of 9 64 ని ఏ విధంగా రావచ్చు 2 to the power of 6 రాసి 5 by 6 ఆ విధంగానే ఉంచి ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 3 ని ఏ విధంగా రాసుకోవచ్చు 3 to the power of 1 by 3 రాసుకోవచ్చు సో వాటిని సూక్ష్మీకరిస్తే ఈ విధంగా వస్తుంది చూడండి సో ఆన్సర్ వచ్చేసి 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5 ఇది ఆన్సర్ సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ 102 క్వశ్చన్ x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 3 అయినా x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 విలువ ఎంత ఇక్కడ x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 3 ఇచ్చాడు x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై x టు ది పవర్ ఆఫ్ 4 మనం కనుక్కోవాలి అయితే ఫస్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి దీనికి హోల్ స్క్వేర్ పెట్టండి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్కి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 2 అదేవిధంగా ఉంటుంది నెక్స్ట్ 3 స్క్వేర్ 9 అవుతుంది సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే మళ్ళీ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ కాస్త ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది ఈ ఎక్స్ స్క్వేర్ కాస్త 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది 2ab లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 రిమైనింగ్ అప్పుడు ఏమవుతుంది ఈ 2 ఇటు వస్తే 49 మైనస్ 2 వచ్చేసి ఆన్సర్ ఎంత అవుతుంది 47 అవుతుంది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 103 క్వశ్చన్ 25x² ప్లస్ 9y² మైనస్ 30xy దీని యొక్క వాల్యూ ఎంత దీన్ని కూడా సేమ్ ఇంతకుముందులాగా దీన్ని 25x² ఏ విధంగా రాయచ్చుకోవచ్చు 5x² 3y² ఈ విధంగా రాసుకోవచ్చు కదా సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దీని యొక్క ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క సూత్రం సో ఆన్సర్ వచ్చేసి 5x మైనస్ 3y² ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నెక్స్ట్ 104 క్వశ్చన్ రూపాయలు 5600 అసలు 4 సంవత్సరాల్లో రూపాయలు 7560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత దీనికి ఫార్ములా వచ్చేసి ఈ విధంగా రాసుకోవచ్చు ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100 సో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఏ ప్లేస్లో 7560 పి ప్లేస్లో 5000 అంటే అసలు కదా 5600 ఇంటూ 1 ప్లస్ టీ ప్లేస్లో 4 ఆర్ బై 100 అదేవిధంగా రాసుకున్న తర్వాత దీన్ని సూక్ష్మీకరిస్తే లాస్ట్కి ఆన్సర్ మనకి ఆర్ సంవత్సరానికి మనకి వడ్డీ రేటు అనేది వస్తుంది ఆన్సర్ వచ్చేసి 8.34% సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 105 క్వశ్చన్ ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి ప్రతి సరైన జవాబుకు ప్లస్ 4 మార్క్స్ తప్పు జవాబుకు మైనస్ 2 మార్క్స్ కేటాయించడం జరిగింది లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 76 మార్కులు పొందినది అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ 4 రాంగ్ ఆన్సర్కి మైనస్ 2 ఇవ్వడం జరిగింది అయితే కరెక్ట్ ఆన్సర్స్ 25 మైనస్ ఎక్స్ అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం ప్రశ్నలు 25 అందులో రాంగ్ చేసినవి మైనస్ ఎక్స్ అనుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్కి ప్లస్ 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేయాలి 4x మైనస్ రాంగ్ అంటే 2 కదా మైనస్ 2 కదా సో మైనస్ 2తో దీన్ని మల్టిప్లై చేయాలి
then equal to adi amike enni marks vachayi total ga 76 marks vachayi appudu manaki x vilva anedi telustundi ame enni correct answers chesindo manaki telustundi option 2 is the correct answer 21 next 106 question rendu sankhyala kasagu mariyu gasaka madhya bedam 133 కాసాగు గాసాకాకి 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయినా రెండవ సంఖ్య ఎంత కాసాగు మరియు గాసాకాల మధ్య భేదం ఎంత 133 సో మైనస్ భేదం అంటే మైనస్ కాబట్టి మైనస్ సో అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది ఎల్సిఎం ఏమని ఇచ్చాడు మనకి కాసాగు 20 రెట్లు గాసాబాకి అంటే 20 రెట్లు ఉంటుంది కాసాగు అని ఇచ్చాడు అయితే ఇక్కడ LCM ఈక్వల్ టు 20 ఇంటూ GCF అంటే కాసాగు ఈక్వల్ టు 20 ఇంటూ గాసాకా అని రాసుకోవచ్చు కదా ఆ LCM ప్లేస్లో సేమ్ 20 ఇంటూ గాసాకాని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ GCF అదేవిధంగా రాసి 133 ఈక్వల్గా రాసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది 20 GCFలో నుంచి 1 GCF తీసేస్తే 19 GCF అవుతుంది ఈక్వల్ టు 133 అప్పుడు గాసాకా ఎంత అవుతుంది 7 అవుతుంది మనకి గాసాకా తెలిసినప్పుడు కాసాగుని కనుక్కోవడం ఈజీ కదా ఎందుకంటే కాసాగు ఈక్వల్ టు 20 ఇంటూ గాసాకాని ఆల్రెడీ ఇచ్చాడు సో 20 ఇంటూ 7 చేస్తే కాసాగు ఎంత వచ్చింది 140 వచ్చింది అప్పుడు మనకి అందులో ఒక సంఖ్య ఆల్రెడీ ఇచ్చాడు 35 అని రెండవ సంఖ్యని మనం కనుక్కోవాలి కాసాగు తెలుసు మనకి గాసాక తెలుసు సో సెకండ్ లెటర్ని కనుక్కోవడం ఈజీ సెకండ్ నెంబర్ని కనుక్కోవడం ఈజీ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఈక్వల్ టు 28 సో ఆన్సర్ వచ్చేసి 28 4 ఆప్షన్ 4 నెక్స్ట్ 107 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత దీనికి డైరెక్ట్ ఆన్సర్ 25 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25 నెక్స్ట్ టవర్ యొక్క 1/10వ భాగం ఆకుపచ్చ రంగు 1/20వ భాగం తెలుపు రంగు 1/30వ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు నీలం భాగం 14 మీటర్ల 70 సెంటీమీటర్ల పొడవు అయిన టవర్ పొడవు మీటర్లో చెప్పాలి ఇక్కడ ఆకుపచ్చ భాగమేమో 1/10 తెలుపు రంగు భాగం 1/20 అదేవిధంగా ఎరుపు రంగు భాగం 1/30 ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు కదా మొత్తం భాగం ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు మొత్తం భాగం ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ అందులో 1/10వ భాగం అంటే ఎక్స్ బై 10 1/20 భాగం అంటే ఎక్స్ బై 20 ఈ విధంగా రాసుకోవచ్చు కదా ఎక్స్ బై 30 ఈ విధంగా రాసుకున్నప్పుడు వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది 11x/60 అవుతుంది అప్పుడు నీలం భాగం మనకు ఆల్రెడీ ఇచ్చాడు 14.7 అని చెప్పేసి మొత్తం భాగం ఏంటి ఎక్స్ ఎక్స్లో నుండి మొత్తం భాగంలో నుండి ఈ మూడు భాగాలను తీసేయగా మిగిలింది నీలం భాగం కదా ఎక్స్ ఎక్స్ అంటే మొత్తం భాగం మొత్తం ఏరియా అందులో నుండి ఈ మూడు రంగులను తీసేస్తే మిగిలింది అక్కడ నీలం భాగం మాత్రమే కదా సో మొత్తంలో నుండి ఈ మూడు భాగాలను తీసివేయగా వచ్చిందానికి ఈక్వల్ టు నీలం భాగం ఎందుకంటే అక్కడ ఉన్న నీలం భాగమే కదా సో అది ఈక్వల్ టు 14.7 సో దీన్ని సూక్ష్మీకరిస్తే 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో దీన్ని షార్ట్ ఫామ్లో ఈ విధంగా రాయవచ్చు 4.7ని 47 అని రాసుకొని పాయింట్ కంటే ముందు ఏది ఉందో దాన్ని తీసివేయాలి 47-4/బార్ ఎన్ని కింద ఉంటే అని 9 వేసుకోవాలి ఓన్లీ 7 కిందనే ఉంది కాబట్టి ఓన్లీ 19 వస్తుంది సో 47-4 43 43/9 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 110 క్వశ్చన్ రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు రాము వాటాగా 780 పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం అడిగారు అయితే రాజు మరియు రాము 3:4 అయితే 4th% ఏమో 4 అనేది 780కి సమానం ఇక్కడ అడిగింది మొత్తం సో 7x ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి చూడండి రాజు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు కదా 4 అనేది 780కి సమానమైనప్పుడు 7 అనేది ఎంతకు సమానం అవుతుంది దీన్ని 7/4 × 780 అని చేసుకోవచ్చు సో ఆన్సర్ వచ్చేసి 1365 మొత్తం వచ్చేసి 1365 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 111 క్వశ్చన్ 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానమైతే లాభము లేదా నష్ట శాతం ఎంత
ఇక్కడ ఫార్ములా వచ్చేసి x మైనస్ y బై y ఇంటూ 100 ఫార్ములా. సో కొన్న వస్తువు కొన్న ఖరీదు వస్తువులు ఎంత 10 మైనస్ అమ్మక వస్తువులు 8 బై ఇంటూ 100 వేసుకుంటే 25% లాభం వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25% లాభం, ఆప్షన్ 1. నెక్స్ట్ 112 క్వశ్చన్, రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా రెండు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. వైశాల్యాల నిష్పత్తి అనేది చుట్టుకొలతల నిష్పత్తిల వర్గానికి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ చుట్టుకొలతల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 1:2. సో వర్గం కాబట్టి 1² = 2² 1:4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 113th క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీస్, 3x + 5 డిగ్రీస్ మైనస్ మరియు 4x - 14 డిగ్రీస్ అయినా ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం కనుక్కోవాలి. త్రిభుజంలో కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలకు సమానం అవుతుంది. సో మూడు కోణాలు ఇచ్చాడు, ఆ మూడు కోణాల మొత్తం అంటే మూడు కోణాల మధ్యలో ప్లస్ సింబల్, మొత్తం అంటే ప్లస్ కదా, మూడు కోణాల మధ్యలో ప్లస్ పెట్టుకొని అవన్నీ కూడా 180కి సమానమైనప్పుడు ఏమవుతుంది, దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో మనము ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, దాని నుండి ఒక్కొక్క కోణం విలువ కనుక్కోవాలి. ఫస్ట్ 2x అనేది 42, ఫస్ట్ కోణం 42, మనకి అతి చిన్న కోణం కనుక్కోమన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 42, ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీలు అధికంగా గల కోణం ఏది. ఇక్కడ ఒక కోణాన్ని ఎక్స్ డిగ్రీస్ అనుకోండి, ఆ ఒక కోణం కంటే రెండవ కోణం 36 డిగ్రీలు అధికం కాబట్టి x + 36 అయింది. రెండు కోణాల మొత్తం పూరక కోణం కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ రాసాము. సో ఆ విధంగా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత 36 డిగ్రీలు అధికంగా ఉన్నటువంటి కోణం వచ్చేసి x + 27 సబ్స్టిట్యూట్ చేస్తే 27 + 36, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్.